దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ యొక్క సరస్వతి యొక్క అవతారం గురించి మొదటి భాగంలో చెప్పుకోవడం జరిగింది ఆయన కాశీ ప్రయాణం గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఆయన కాశీ క్షేత్రానికి ఆయన చేరుకున్నారు అయితే బద్రీ క్షేత్రం వెళ్ళే దారిలో క్షేత్రంగా పేరు పొందిన కాశీ క్షేత్రానికి చేరారు దాన్ని వారణాసి అంటారు అక్కడ విశ్వనాథుని దర్శించుకుని విశాలక్ష్యామ్ వారి యొక్క ఆశస్సులు పొందితే ఓరజనం ఉండదు మూల్లోకల్లోనూ వారణాసి పరమ పవన క్షేత్రం అందుకే గురువులు గురుదేవుని వారు తమ నిలవైన దత్తఘాట్లో ఉండే దత్త మందిరంలో సంజం వార్చుకునేవారు రోజు విశేషని దర్శనం చేసుకుని అక్కడ తపస్సు చేసుకుని అష్టాంగ యోగాభ్యాసం చేసేవారు క్షాతి కాశీ క్షేత్రంలో అనేకమైన తపస్సులు ఉన్నారు సన్యాసులు యతులు అవధూతలు కఠిన తపస్సు చేసుకుంటూ ఉంటారు ఎంతోమంది గురువులు బ్రహ్మచారులు యోగాభ్యాసాలు ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు అంతటి మహామానుల సాధుకులు సైతం ఆశ్చర్యపరిచేలాగా గురుమహిములు గురువుల యొక్క గురు గురుదేవుల గురించి వారిలో వారిలా అనుకునేవారు చూడండి ఆ బాల బాలబ్రహ్మాచారి పలు విధాలుగా తపాస ఆచరిస్తున్నాడు ఇతరులు ఎంతటి వైర కఠిన వైరోగం వైరాగం ఉందో చూడండి అతను లిట్టంగా ఉండటము ఈ వయసులో ఎవరికీ సాధ్యం కాదు శరీరం పట్ల ఏమాత్రము అభిమానాలు లేవు సన్యాసులో మేటి సాధనలు అతనికే సాటి త్రీకాల సాన ఆచరణ త్రీకాల సంధ్యావందనం అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు ఈ బాలబ్రహ్మచారి వాటిని ఎంతో అవలోకంగా చేసుకుని పోతున్నాడు ఇంతటి ఇంతటి వరకు నేను ఎంతవరకు చూడలేదు ఇలాంటి వ్యక్తిని ఒకరంటే ఒకరు కూడా లేరు ఇంతవరకు ఏ మహాగురువు సాధినంత గొప్ప గురువుతత్వం ఈయన ఈయన సాధించారు అని చెప్పారు కాశీ కాశీక్షేత్రంలో కృష్ణ సరస్వతి మహానుభావుడు ఒక ఉన్నారు ఆయన ఉన్నారు ఉన్నారు వారు వయోధులు జ్ఞానవృద్ధులు అంతేకాదు బ్రహ్మజ్ఞానులు మహానుభావులు కూడా మిగిలిన ఇతర గురువు యొక్క జ్ఞానము ఆరాధన స్థితుల గురించి చెప్తుండేవారు ఈ బాలబ్రహ్మ ఈ బాల బ్రహ్మచారి సామాన్య మానవుడుగా భావించకండి ఇతను అవతార పురుషుడు అందువలన మీరు అందరూ కూడా ఈ బాలబ్రహ్మచారిని అనుసరించండి అది మీలో కొత్త 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 పుణ్య మార్గాలు చూపించగలరు పెద్దవాళ్ళైన మనం ఈ బాల బ్రహ్మచారిని నమస్కరించడం వల్ల సామాన్యులు కూడా అది ఆకర్షణీయమవుతుంది మన అందరి అందరి అందరము వీన్ని పురోపకారము సన్నాసి దీక్షను తీసుకోవాల్సిందిగా వేడుకుందాం అంటూ ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది ఒకరోజు ఉదయం కాశీలో ఇతని ముని తప యుగుణాలందరి కోలబొడుకుని గురుదేవుడు నరహరి స్వాముల వద్దకు వచ్చి ఇలా వేడుకున్నారు లోకార్థం కోసము మీరు సనాశ్రమాన్ని సేకరించ సేకరించడం మంచిది తద్వారా ఉద్ధరించి మమ్మల్ని ఉద్ధరించ ఉద్ధరించి అనుగ్రహించగలరు మా పూజలను సేకరించండి ఈ కలియుగంలో పూజలు పెద్దలు సన్యాసును గౌరవించరు ఈనంగా చూస్తారు కానీ అగ్నిహోత్రము సన్యాసం అని చెప్పి వాళ్ళు కలియుగములో యజ్ఞదానము గోమేతము పితృదానాలు మానస భక్షము మ మరుదులతో సంతా మరదలతో సంతానము పొందటము నిషేధమని చెబుతారు అయితే ఈ సన్మాన మార్గం వేద సమితం అయినప్పటికీ సామాజులు ధర్మ సూక్ష్మం తెలియకపోవడం వల్ల కలిపి రాబంలోని ధర్మాన్ని ధర్మావత్తుల్ని సన్యాసుల్ని నిందించటము ప్రారంభించారు సన్యాస ఆశ్రమాన్ని పునరుద్ధరించడానికే నరిహర స్వాములు వారు శ్రీ కృష్ణ సరస్వతి వారి నుండి సన్నాస ఆశ్రమాన్ని స్వీకరించారు వారు సిద్ధిమూనీశులు వారు స్వ నరహారుల స్వాములని దీక్ష సేకరంగా గురించి చెప్పగానే నామార్ధుడికి ఆశ్చర్యం కలిగింది అందుకే గురువుదేవులు వారు స్వయంగా జగద్గురువులు కదా వారు మరొక గురువు నుండి దీక్ష పొందవలసిన ఆవశ్యకత ఏమిటి అని అడిగాడు నామరుదుడు అప్పుడు సిద్ధిమోహి వారు చిరునవతిలా చెప్పసాగారు దైవం మానవ రూపం ధరించినప్పుడు మానవులాగానే ప్రవర్తించక తప్పదు రామావతారంలో శ్రీరాముడు చంద్రుడు వశిష్ఠు వశిష్ఠ గురువుల నుండి గురువుపదేశం పొందారు కృష్ణావతారంలో సంపాద మహాముని నుండి తన గురువుదేవులుగా స్వీకరించారు అదేవిధంగా నరహారు దేవుళ్ళు వారు గురువుదేవులైన సన్యాసం స్వీకరించడానికే శ్రీ కృష్ణ సరస్వతి వారిని ఎంచుకున్నారు వారు మూలపీఠం సామాన్యమైంది కాదు అది గురువు అయిన శంకరులు విష్ణువు గురువు బ్రహ్మ వసిష్ఠ పరహంస వారి శిష్యుడు వాసుడు వారి నుండి శుక్రుడు గోవింద పదాచారులు అనంతరం శంకాచారులు వారు పరంపరలోని వారు గురుపేటం వారసత్వం పరంపరం చాలా గొప్పది అది విశ్వరూపాచారులు జ్ఞానబోధగిరి సిద్ధిగిరి ఈశ్వర తీర్థలు నరసింహ శివ విద్యాతీర్థులు శివతీర్థులు భారతీతీర్థులు విద్యాగర స్వామి శ్రీపాదమునీశ్వరుల వారు విద్యాతీతుల వారు మలయానంద తీర్థ దేవతీర్థ ఉద్ద సరస్వతి సరస్వతి యతీంద్ర తీర్థుల వారు మొదలైన మహానుభావులు వారసత్వ సంపదతో సముతమైన స్థానాన్ని పొందినది ఈ గురుపేటము నరహర స్వాముల వారు చతురాశ్రమాస దీక్షను సేకరించి శ్రీ శ్రీ నరసింహ సరస్వతి అనే పేరు ప్రసిద్ధులైనారు నాటి నుండి శ్రీ నరసింహ సరస్వతి తీర్థుల వారు సమస్త వేద వేదంగాలను బోధించడం ప్రారంభించారు వారు బోధన రీతిగా అసామాన్యమైంది జ్ఞాన సంపద అపారము అందుకే వారిని సేవించుకునే శిష్యుల సంఖ్య నాటినాటికి పెరవసాగింది శ్రీ నరసింహ సరస్వతి లక్ష్యము కాశీలో శరణవాసం ఏర్పరచుకుని అక్కడ శిష్య శిష్యుల సంఖ్యను పెంచుకోవడం కాదు అందువల్ల గురుదేవులు తమ తీర్థయాత్రను కొనసాగించడానికి ఉత్తర దిక్కుగా బద్రీనాథ్కు బయలుదేరారు దారిలో ఎన్నో తీర్థంలో ఆచరించారు మనో మరో ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు గంగాపురం వెంట ప్రయాణం కొనసాగుతూ వచ్చి క్షేత్రానికి చేరారు అక్కడ మాధవుడు అనే భక్తుడు గురుదేవులు దర్శనార్థంగా వచ్చారు అక్కడ అక్కడి గురుదేవులు బ్రహ్మజ్ఞానం ప్రసాదించి చదురథాశ్రమ దీక్షని ఇచ్చారు అప్పటి నుండి గురుదేవులు ఆశిష్యులతో వారు మాధవ సరస్వతి అనే పేరుతో ప్రకృతులైనారు ఈ విధంగా గురుదేవుల శ్రీ నరసింహ సరస్వతులు వారు ఎందరోనో శిష్యులుగా అనుగ్రహించారు ఎందరికో దారి చూపించారు ఎందరికో మోక్ష మార్గాన్ని ఉపదేశించారు అంటూ శ్రీ గురుచరిత్ర గురుదేవుల మహత్త నామోదుడికి తెలియపరిచారు సిద్ధిముని వారు శ్రీ నరసింహ సరస్వతి స్వామీజీకి జై